చెప్పి చేసిన హత్య ఐదవ భాగం బెదిరించని మనకేం అని యుగంధర్ సిగరెట్ వెలిగించి అన్నాడు ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరారు రాజు కార్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ గేట్లోకి తిప్పాడు అప్పుడే తన జీప్లో ఎక్కడికో బయలుదేరబోతున్న ఇన్స్పెక్టర్ స్వరాజరావు క్లైజర్ కార్ చూసి ఆగిపోయి హలో ఏమిటి న్యూస్ అని యుగంధర్ని అడిగాడు అర్జెంట్ పని మీద వెళ్తున్నారా అని యుగంధర్ ఎదురు ప్రశ్న వేశాడు అంత అర్జెంటు పనేం కాదు ఏ అని స్వరాజ్యరావు అనగానే రండి నేను కమిషనర్తో మాట్లాడాలి తర్వాత మీ సహాయం కావాలి అని యుగంధర్ అన్నాడు ముగ్గురు కమిషనర్ గదిలోకి వెళ్లారు మీరు కోరిన విధంగా బస్ టెర్మినల్స్లో రైల్వే స్టేషన్లలో హంతకుడి పోలిక ఉన్న మనిషి ఎవరైనా కనిపించాడేమోనని వాకబు చేశాను ఇప్పటికీ అందిన రిపోర్ట్లను బట్టి మా డిటెక్టివ్లకి హంతకుణ్ణి గురించి ఏమీ తెలియలేదు అని కమిషనర్ అన్నాడు దట్స్ ఆల్ రైట్ ఎయిర్పోర్ట్లో మాకు కొన్ని విషయాలు తెలిసాయి అని యుగంధర్ విమానాశ్రయంలో తను తెలుసుకున్న విషయాలు కమిషనర్కి వివరంగా చెప్పాడు యుగంధర్ నాకు అర్థం కావడం లేదు ఇందులో ఏదో మర్మం ఉందని మాత్రం తెలుస్తోంది భరతన్ మారువేషంలో హత్య చేసి టీపీ ఈశ్వరన్ అనే పేరుతో విమానంలో టికెట్ బుక్ చేసుకొని మారువేషం తీసేసి భరతన్గా క్యాంటీన్లోకి వెళ్లాడు అంతవరకు తెలుస్తోంది భరతన్ పోలికలున్న మనిషి కానీ ఈశ్వరన్ పోలికలున్న మనిషి కానీ విమానంలో ప్రయాణం చేయలేదని హోస్టస్ చెప్పింది అయినా సీట్ ఖాళీగా లేదని టీపీ ఈశ్వరన్ పేరున ఎవరో ప్రయాణం చేశారని హోస్టస్ అన్నది ఇందులో కిటుకేమిటి అని కమిషనర్ అడిగాడు నేను ఏమిటంటే ఇంకొక మారు పేరుతో హంతకుడు ఇంకో విమానంలో ప్రయాణానికి ముందే హత్య చేసే ముందే టికెట్ కొనుక్కున్నాడు పోలీసులు దర్యాప్తు చేసి తను విమానాశ్రయానికి వెళ్ళాడని కనిపెట్టి ఎక్కడికి వెళ్ళింది కనుక్కోకుండా ఉండేందుకు అంతా గందరగోళం చేశాడు టిపి ఈశ్వరన్ పేరున సీట్ బుక్ చేశాడు రాత్రి విమానంలో తర్వాత మారువేషం తీసేసి క్యాంటీన్లోకి వెళ్ళి కూర్చున్నాడు మన అదృష్టం అతని దురదృష్టము భరతన్కి పరిచయం ఉన్న మనిషి ఎవడో అతన్ని క్యాంటీన్లో పలకరించడం తర్వాత క్యాంటీన్లో నుంచి బహుశా మళ్లీ టాయిలెట్ గదిలోకి వెళ్ళి మళ్లీ వేషం మార్చుకొని ఉంటాడు మరెవరో అతని ముఠాలో అతను వచ్చి అతన్ని కలుసుకొని ఉంటాడు టీపీ ఈశ్వరన్ పేరుతో బుక్ చేసిన టికెట్ అతనికి ఇచ్చి ఉంటాడు భరతన్ అతను టీపీ ఈశ్వరన్ పేరుతో ప్రయాణం చేసి ఉంటాడు అని యుగంధరనగానే మరి భరతనేమయ్యాడు అని కమిషనర్ అడిగాడు భరతన్ మళ్లీ ఊళ్ళోకి వచ్చి ఉండవచ్చు కానీ వచ్చి ఉంటాడని అనుకోను ముందే కొనిపెట్టుకున్న టికెట్తో ఇంకో విమానంలో ప్రయాణం చేసి ఉంటాడు అని యుగంధర్ అనగానే కమిషనర్ ఊపాడు హంతకుడు పిస్తాల్ ఉపయోగించాడు అతనికి పిస్తాల్ నుంచి వచ్చి ఉంటుంది అతనికి ఉన్నదా ఉంటే అతని పేరుతో లైసెన్స్ ఉండాలి కదా రికార్డులో చూడమనండి అని యుగంధర్ అన్నాడు ఓఎస్ అంటూ రిసీవర్ తీసి ఏమని చెప్పాలి అని యుగంధర్ అడిగాడు భరతన్ పేరుతో లైసెన్స్ ఇచ్చినట్లున్నదేమో చూడమనండి ఆ పేరుతో ఇచ్చినట్లు లేకపోతే ఈశ్వరన్ పేరు మీద ఇచ్చారేమో కనుక్కోండి అని యుగంధర్ అన్నాడు కమిషనర్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగికి ఫోన్ చేసి విషయాలు చెప్పి పది నిమిషాల్లో చెబుతానన్నాడు అని చెప్పాడు తనన్ని బెదిరిస్తూ విమానాశ్రయంలో ఎవరో ఉత్తరం పెట్టి వెళ్లడం యుగంధర్ కమిషనర్కి చెప్పాడు యుగంధర్ ప్లీజ్ బీ కేర్ఫుల్ మీద వెళ్తూ ఉంటే ఏ మూల నుంచో కాల్చి చంపడానికి ప్రజ్ఞ అవసరం లేదు తెగింపు చాలు అలా తెగించిన వాళ్లని తప్పించుకు తిరగడం కష్టం అని కమిషనర్ అన్నాడు యుగంధర్ నవ్వి అందుకని నా కన్సల్టింగ్ రూమ్లో నుంచి కదలకుండా కూర్చోమంటారా అని యుగంధర్ అన్నాడు అలా కాదు కాస్త జాగ్రత్తగా అని కమిషనర్ అంటూ ఉండగా ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది కమిన్ అని కమిషనర్ అన్నాడు ఒక ఉద్యోగి ఓ పెద్ద పుస్తకము ఫైలు తీసుకొని లోపలికి వచ్చాడు ఈయన ఇన్స్పెక్టర్ ఆంథోనీ ఫైర్ అండ్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అని వచ్చిన అతన్ని గురించి చెప్పి ఎస్ కనిపించిందా అని కమిషనర్ అడిగాడు ఎస్ సార్ ఏఎస్ భరతన్ పేరుతో ఒక రివాల్వర్ లైసెన్స్ ఉన్నది రివాల్వర్ నెంబర్ ఏకే ఫోర్ జీరో జీరో సిక్స్ టూ లైసెన్స్ నెంబర్ ఎంబీటీ టూ సెవెన్ టూ వన్ బై త్రీ సెవెన్ టూ వన్ భరతన్ చిరునామా వన్ ఎయిటీ టూ బై టూ సెవెంటీ వన్ బజార్ స్ట్రీట్ ట్రిప్లికేన్ అని ఇన్స్పెక్టర్ ఆంథనీ అన్నాడు గుడ్ భరతనికి రివాల్వర్ లైసెన్స్ ఎందుకు ఇచ్చినట్లు అతని అప్లికేషన్ మీద ఏమున్నది అని యుగంధర్ అడిగాడు రివాల్వర్ ఎందుకు అవసరమైంది అప్లికేషన్లో రాయలేదు సార్ అని ఇన్స్పెక్టర్ ఆంథనీ అన్నాడు అదేమిటి అకారణంగా ఒక మనిషికి ఎందుకు రివాల్వర్ లైసెన్స్ ఇచ్చారు అని కమిషనర్ అడిగాడు క్షమించండి సార్ మీరే ఇవ్వమన్నారు అని ఇన్స్పెక్టర్ ఆంథని అనగానే వడ్ యూ మీన్ నేనివ్వమన్నానా అని కమిషనర్ ఆశ్చర్యపోయి అడిగాడు ఎస్ సార్ ఇదిగో అప్లికేషన్ ఫామ్ లైసెన్స్ ఇవ్వమని మీరు సంతకం పెట్టారు అంటూ ఫైల్ కమిషనర్కి అందించాడు ఇన్స్పెక్టర్ ఆంథోనీ కమిషనర్ ఫైల్లో ఉన్న అప్లికేషన్ మీద తను రాసింది చదివి తల ఊపి ఫైల్ యుగంధర్కిచ్చాడు రికమెండెడ్ బై సీఎం ఇష్యూ లైసెన్స్ ఇమీడియట్లీ కమిషనర్ సంతకమున్నది సీఎం అంటే చీఫ్ మినిస్టరా అని యుగంధర్ అడిగాడు కమిషనర్ తల ఊపాడు అంటే ముఖ్యమంత్రి భీమారావు గారేనా అని యుగంధర్ అన్నాడు దిస్ ఈజ్ రియల్లీ వెరీ సీరియస్ నేను ఐజీకి రిపోర్ట్ చేస్తాను వెంటనే అని కమిషనర్ అన్నాడు ఈ భరతన్ విమానాశ్రయంలో కనపడ్డ భరతన్ ఒకే మనిషి అని నిర్ధారణ చేసుకునేందుకు అవకాశం ఉందా అని యుగంధర్ అడిగాడు కమిషనర్ ఇన్స్పెక్టర్ ఆంథోనీ వైపు తిరిగి ఆ భరతన్ మీకు జ్ఞాపకమున్నాడా ఎలా ఉంటాడో చెప్పగలరా అని అడిగాడు జ్ఞాపకం ఉన్నాడు సార్ లైసెన్స్ ఇచ్చి రెండు నెలలేగా అయింది అందులోనూ ఇలాంటి రికమెండేషన్తో వచ్చిన మనిషిని మర్చిపోగలనా చాలా పొడుగ్గా ఉన్నాడు బట్టతల కణతల దగ్గర మాత్రం కాస్త జుట్టు పల్చని మొహం పొడుగు ముక్కు తప్పతాగినట్లున్న కళ్ళు అని ఇన్స్పెక్టర్ ఆంథని అనగానే చాలు చాలు ఆ భరతన్ ఈ భరతన్ ఒక్కడే అని రాజు అన్నాడు యుగంధర్ స్వరాజ్యరావు వైపు తిరిగి ఇన్స్పెక్టర్ భరతన్ చిరునామా ఉందిగా అతనింటికి వెళ్ళి అతన్ని గురించి వాకబు చేసి వివరాలు తెలుసుకుంటారా మాకు వేరే పనున్నది మీ దర్యాప్తు కాగానే దయచేసి నన్ను కలుసుకోండి అని యుగంధర్ అన్నాడు ఇదిలా ఉండగా తర్వాత యుగంధర్ ముఖ్యమంత్రి భీమారావుని కలుసుకొని అప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్పాడు భరతన భరతన్ ఏ భరతనబ్బా ఏఎస్ ఎస్ భరతన నాకు జ్ఞాపకం రావడం లేదే అని ముఖ్యమంత్రి భీమారావు అన్నాడు దయచేసి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి మాజీ ముఖ్యమంత్రి కృష్ణపాదాన్ని భరతన్ అనే అతను రివాల్వర్తో కాల్చి హత్య చేశాడు భరతనికి రివాల్వర్ లైసెన్స్ ఇవ్వమని మీరు కమిషనర్కి చెప్పారు అతనికి లైసెన్స్ ఎందుకు ఇవ్వాలో మీరు కారణం కూడా చెప్పలేదు కనుక ఇది చాలా సీరియస్ పరిస్థితి అని యుగంధర్ అన్నాడు మిస్టర్ యుగంధర్ పరిచయం ఉన్నవాళ్లు పరిచయం లేనివాళ్లు రికమెండేషన్ ఉత్తరాలు తీసుకుని రోజుకు ఎంతోమంది నన్ను కలుసుకోవడానికి వస్తూ ఉంటారు చేతనైనంత వరకు వాళ్లకు సహాయం చేస్తూ ఉంటాను రెండు నెలల క్రితం నా దగ్గరకు వచ్చి ఒకటి రెండు నిమిషాలు మాట్లాడిన మనిషిని ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాను అని ముఖ్యమంత్రి భీమారావు అన్నాడు భీమారావు గారు ఒక సభకు అధ్యక్షత వహించమని ఈ భరతన్ మిమ్మల్ని అడగలేదు ఒక సంస్థకి విరాళమివ్వమని అడగడానికి రాలేదు తన మేనల్లుడెవరికో ఉద్యోగమిప్పించమని ప్రాధేయపడ్డానికి తను వచ్చింది రివాల్వర్ కొనుక్కునేందుకు లైసెన్స్ ఇప్పించమని అడగడానికి వచ్చాడు అటువంటి సహాయం కోసం మీ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారని నేను అనుకోను లైసెన్స్ ఇవ్వమని మీరు కమిషనర్కి చెప్పిన మనిషిని గురించి మీకేమీ తెలియదంటే ఎలా నమ్మడం మీరు అతనికి లైసెన్స్ ఇవ్వమని కమిషనర్కి ఎందుకు చెప్పారో జ్ఞాపకం చేసుకోండి అని యుగంధర్ అన్నాడు ఆ ఫైల్ ఇలా ఇవ్వండి అని భీమా అడిగాడు యుగంధర్ భరతన్ రివాల్వర్ లైసెన్స్ సంబంధించిన ఫైల్ ఇచ్చాడు అప్లికేషన్ ఫామ్ మీద కమిషనర్ రాసిన రిమార్క్ చదివి లైసెన్స్ ఇవ్వమని నేను చెప్పానని ఇక్కడున్నది అని భీమా రావడిగాడు సీఎం అంటే చీఫ్ మినిస్టరే కదా అని యుగంధర్ అడిగాడు కాదు చిలక మల్లయ్య కావచ్చు చల్లా మోహన్ కావచ్చు ఐఎమ్ వెరీ సారీ యుగంధర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీఎం అన్న అక్షరాలు రాయడం నేను లైసెన్స్ ఇవ్వమన్నానని అనడానికి నిదర్శనం కాదు భరతననే అతనికి రివాల్వర్ లైసెన్స్ నేను ఇవ్వమన్నానని నిదర్శనమేమీ లేనప్పుడు మీరిలా నన్ను అడగడం న్యాయం కాదు అని భీమారవన్నాడు కమిషనర్కి మీరే ఫోన్లో చెప్పారట మీరు చెప్పిన విషయం రాసి పంపించమని రాతలో ఉంటే కానీ లైసెన్స్ ఇవ్వనని కమిషనర్ చెప్పకపోవడం ఆయన పొరపాటే ఒప్పుకుంటాను భరతనికి లైసెన్స్ ఇవ్వమని మీరు చెప్పలేదంటే కమిషనర్ అబద్ధం చెబుతున్నాడని అనుకోవాల్సి వస్తుంది అంటే కమిషనర్ తన సొంత బాధ్యత మీద ఈ హంతకుడికి రివాల్వర్ లైసెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఈ నేరంలో ఇరికిస్తున్నాడని అనుమానించవలసి వస్తుంది అంటే కమిషనర్కి కృష్ణపాదం హత్యతో సంబంధం ఉన్నదని అనుమానించాలి అని యుగంధర్ అన్నాడు ఇవన్నీ మీ ఊహలు మీ అనుమానాలు భరతననే అతనికి రివాల్వర్ లైసెన్స్ ఇవ్వమని నేను కమిషనర్కి చెప్పాననే విషయానికి ఏ రుజువు లేనప్పుడు నా మాట నమ్మకపోవడం ధర్మం కాదు అని భీమారావు అన్నాడు ఈ విషయం ఇక భీమారావుతో చర్చించి ప్రయోజనం లేదనుకొని యుగంధర్ లేచి నిలబడి వస్తాను అని అన్నాడు యుగంధర్ రాజు ముఖ్యమంత్రి గదిలో నుంచి బయటకి వచ్చారు సర్ ముఖ్యమంత్రి అబద్ధం చెబుతున్నాడా అని రాజు అడిగాడు యుగంధర్ చుట్టూ చూసి ఇంకా ఉంది